అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అయితే కొద్దిమంది వైసీపీ నాయకులను కూడా చూపిస్తానండి మీకు. వీళ్ళ నోట ఉంటే ఈ మాటలు వింటా ఉంటే అసలు భలే ఉంది నాకైతే. 2014 ఎన్నికల సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఒక లీడర్గా సోనియా గాంధీ గారు కేంద్రంలో ఆయన సేవలు అవసరమని చెప్పి తీసుకున్నారు. ఆ తర్వాత మనమంతా ఆయనకి వెన్నుదన్నుగా ఉంటే రేపు మాపు కేంద్ర కేబినెట్ లో కూడా మంత్రి పదవి ఇవ్వడానికి అవసరం లేదు. మనమందరం అంటిపెట్టుకుని ఆయన ఉంటే 2014 ఎన్నికల్లో ఆయనే మన నాయకుడు, ఆయనే మన ముఖ్యమంత్రి చేయడానికి. అంటే 14 ఎలక్షన్ అప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన. మా జోకర్ రమేష్, మా క్యారీబ్యాగల్ రమేష్ పార్టీలో చిరంజీవి గారికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాం. ఇవాళ మన అధ్యక్షుడు ఎవరు? అసలు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? ఉత్సాహం వచ్చిన ఎవరు? వీళ్ళంతా మన కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇవాళ పెద్దపేట వేసింది, ఎందుకు వేసింది ఒకసారి ఆలోచన చేసుకొని మనం అందరం కూడా వెండుగా దన్నుగా చిరంజీవి గారికి ఉంటే ఆయన ఆయన్ని ఏ విధంగా మనం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నామో కళ్ళకన్నామో ఆ కళను నెరవేరే రోజు 2014 ఎన్నికల్లో ఆయన గ్యారంటీగా పద్నాలుగు ఎలక్షన్ కి చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు జోకర్. బాగుందయ్యా. ఈ మళ్ళీ అవకాశం వచ్చింది అనుకోండి వీళ్ళకి, జస్ట్ ఏదైనా జగన్ గారి గ్రాఫ్ పడిపోయింది, ఓడిపోతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది ప్రజలందరికీ, వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సింపుల్గా ఎలక్షన్ ముందు ప్లేట్ తిప్పేసి ఇదే అటాక్ జగన్ మీద చేయబోతాడు అడగండి.